కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో సిఐటియు ఏఐటియుసి ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి అనంతరం జోరు వానలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు డీకేఎం రఫీ, ఏఐటియుసి కార్యదర్శి ఎస్కే కాసింలు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మికుల పొట్టకొట్టి కార్పొరేటర్ల జేబులు నింపుతుందన్నారు. మోడీ ప్రభుత్వం కేంద్ర కీలకమైన ప్రభుత్వ సంస్థలను పరిశ్రమలను పెట్టుబడిదారులకు అమ్మేస్తూ మోడీ ప్రభుత్వం దేశభక్తి గురించి మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్స్ కు కనీస చట్టాలు అమలు చేయకుండా వారి చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని, ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని అన్నారు. కార్మికులకు కనీస వేతనం 21,000 అమలు చేయాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం అందరికి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి రూబెన్, కె సుబ్బరాయుడు, ఎస్కే హిమాంస, చెన్నకేశవులు, కాసయ్య తదితరులు పాల్గొన్నారు. రెగ్యులర్ చేయాలి, కాంట్రాక్ట్ కార్మికులందరినీ నిలబెట్టుకోవాలి, హామీని నిలబెట్టుకోవాలి, ప్రభుత్వం హామీని రెగ్యులర్ చేయాలి, కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్.